అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ 4 సెట్ల నామినేషన్ని వేశాం. దానిలో ఈ నియోజకవర్గంలోని 4 ప్రతిపాదించడం జరిగింది. శ్రీమతి శివమాల గారు, మరొకటి శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, శ్రీమతి సునీత గారు, శ్రీ పుట్టం బ్రహ్మానందరెడ్డి గారు 4 ప్రతిపాదించగా, కూటమి ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జనసేన రాష్ట్ర నాయకులు అందరితో కలిసి వెళ్ళి ఎన్నికల నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ని దాఖలు చేశాం. ఈ నామినేషన్ ప్రక్రియ సత్రం సెంటర్ నుంచి అంకమ్మ మానవ్ పూజ చేసుకొని కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది. ఎంతో గొప్పగా ఈ నామినేషన్ ప్రక్రియ ఇవాళ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ఆత్మకూరు నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ కొరకు వచ్చిన నా స్నేహితులు, ఆత్మ బంధువులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ ఈ నామినేషన్ ప్రక్రియకి ఏ ఉత్సాహంతో అయితే పరుగులు పెడుతూ వచ్చి విజయవంతం చేశారో మాకు ఎలాంటి అనుమానం లేదు. రేపటి 13వ తారీఖున జరగబోయేటువంటి పోలింగ్లో కూడా ఇదే రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేయడానికి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా దీన్ని ముందుకు సాగిస్తారని, విజయలక్ష్మం వైపు కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతారని అందరి ఆశీస్సులు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కలిసి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ రేపటి నుంచి ఈ ఎన్నికల ప్రచారం ఇంకా ఉధృతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా మన ఉమ్మడి కలయికను ప్రభావితం చేసి ప్రజల యొక్క మన్నల్ని పొందే విధంగా ప్రచారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల ప్రగతి కోరిన నలుబెండ్ల చరిత్ర. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్నన తిరుగు లేని దీవెన. పౌరుడా నువ్వు కదలిరా, తెలుగుదేశముంది మనకు అండదండరా. యువకుడా నువ్వు కదలిరా, మన తెలుగు నేల ఆత్మ గౌరవాన్ని పెంచరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా మీరు రందిరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుపదేంద్ర చరిత్ర. జై తెలుగుదేశమా, జై తెలుగు